హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు అండి. ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఆ రోజు అయితే ఆ ఫంక్షన్కి అయితే అంతమంది వెళ్ళాము, 10th క్లాస్ ఫ్రెండ్స్ అండి. ఆ ఫంక్షన్కి అయితే 10th క్లాస్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. అందరం కూడా ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యామండి. ఈ ఫంక్షన్కి అయితే మేము ఒక 9 మెంబర్స్ వరకు అటెండ్ అయ్యామండి. మనకి ఎంతమందో ఫ్రెండ్స్ ఉంటారండి, మనం ఉండే సర్కిల్లో కావచ్చు, ఒక జాబ్లో కావచ్చు, ఇంకెక్కడైనా. కాకపోతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే వేరండి, ఆ జ్ఞాపకాలన్నీ వేరు ఉంటాయి కదా. అందుకోసం అయితే ఈ మధ్యకాలంలో మనం ఈ 10th క్లాస్ బ్యాచ్లో ఏ ఫంక్షన్ అయినా ఒక కొద్దిసేపు అయినా అటెండ్ అయ్యి వస్తున్నామండి. కొంతమంది అయితే గ్రూప్లో అయితే మెయింటైన్ చేస్తున్నారు, కానీ ఇలా ఫంక్షన్లకు అయితే రావట్లేదు. చూసారు కదా, తను నిల్చున్నాడు కదా, ఆ అబ్బాయి జోగున్నాడు, వాళ్ళ పాప ఫంక్షన్కి అయితే మేము అటెండ్ అయ్యామండి. కొంతమందికి వీలు కాకపోవచ్చు రావడానికి, కొంతమందికి అవుతుంది. కాకపోతే అయిన వాళ్ళైనా అన్ని ఫంక్షన్లకి అయితే అటెండ్ కాలేరు, కానీ ఒక్కొక్క ఫంక్షన్కి అటెండ్ అవ్వండి అబ్బా. మీకు కూడా బిజీగానే ఉంటుంది, కాకపోతే ఏదో ఒకసారైనా చూడడానికి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి మేము వీలైనంత వరకు దగ్గరలో ఉన్న ఫంక్షన్లు ఏవి కూడా అటెండ్ అవుతున్నామండి. అటెండ్ అయితే వాళ్ళలో ఉండే హ్యాపీనెస్ వేరండి, మన చిన్నపిల్లనాటి ఫ్రెండ్స్ వచ్చారంటే ఆ హ్యాపీ వేరు కదా. ఇప్పుడైతే మేమైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాము, మిగతా వాళ్ళు వచ్చినంత వరకు అది వెయిట్ చేస్తున్నామండి. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ఫొటోస్ అది గ్రూప్ ఫోటో తీసుకుంటున్నామని చెప్పేసి. మా విన్నీ కూడా వచ్చిందండి, ఎందుకంటే నా ఫ్రెండ్స్ మా విన్నీకి కూడా పరిచయం చేయాలని చెప్పేసి నేను కూడా విన్నీని కూడా తీసుకొని వెళ్ళానమాట. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ మాట్లాడేసుకుంటున్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఎప్పుడొక చూసుకుంటాం, ఫోన్ కాంటాక్ట్లో అయితే ఉంటాం, కానీ ఇలా చూసుకోవడం మాట్లాడుకోవడం అంత కొద్దిసేపు కొద్దిగా కదా. చూసారు, రోహిణి కూడా వాళ్ళ పాపని కూడా తీసుకొచ్చిందండి. అతని శారీ కట్టుకున్న తన పేరు శ్రీదేవి అండి. తను ముందు వెళ్ళిపోయింది కళ్యాణి, ఇంకా భారతి. మేమైతే అటెండ్ అయ్యాము అమ్మాయిలకైతే. మిగతా వాళ్ళు దూరం దూరంలో జాబ్ పర్పస్లో వేరువేరు ప్లేసుల్లో ఉంటున్నారండి. వాళ్ళు రావడం అయితే కొంచెం కష్టం, ఏదో ఒక టైంలో కలిసినప్పుడు ఎలా కలుస్తుంటామండి. ఇప్పుడు భోజనం అంతా అయిపోయిన తర్వాత పైకి అయితే వచ్చామండి, గ్రూప్ ఫోటో తీసుకుందామని చెప్పేసి. కొద్దిసేపు ఉండి ఇంకా బయలుదేరేద్దామని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు అలా వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, దూరం నుంచి కూడా వచ్చారు కదా, కొంచెం వాళ్ళైతే వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి. తనైతే రోహిణి వాళ్ళ పాప అండి, ఇంతకుముందు మీకు ఒక వీడియోలో కూడా చూపించాను కదా, ఆ మెచ్యూర్ ఫంక్షన్లో వీడియోలో. ఇప్పుడు విన్నీ కూడా అంత హైట్ అయిపోయింది చూశారు కదా. ఇదిగోండి, ఇప్పుడైతే మేము కొంచెం గ్రూప్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంతమంది దూరంలో ఉన్నారు కదా, కొంచెం వరకైనా కలడానికి ప్రయత్నించండి, అప్పుడప్పుడైనా కలిస్తే బాగుంటుంది కదని చెప్పేసి. ఈ చివరిలో అయితే నేను యాడ్ చేస్తాను మా గ్రూప్ ఫోటో, మేము ఎంతమంది ఫంక్షన్కి అటెండ్ అయ్యామనేది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.